అమ్మయ్యా, ఈరోజు అయితే నేను బాగా ఆడుకొని ఇంటికి అయితే వచ్చేసాను. అరే ఏంటి, ఇక్కడ మన కార్ లేదు, కొంపదీసి గ్యారేజ్లో ఏమైనా పెట్టాడా మావయ్య? ఆగండి చూద్దాం. ఏంటిది తాళం వేసాడు? అరే మావయ్య ఎక్కడున్నాడు? ఆగండి వెళ్ళి మావయ్యని అడగదాం. మావయ్య, ఓ మావయ్య ఎక్కడున్నావు? ఏంటి ఎక్కడ కనిపించట్లేదే. ఆగండి అడ, ఒరే డోరేమోన్ నువ్వున్నావా ఇక్కడ? ఏం చేస్తున్నావురా? ఒరే షించాన్ కనిపించట్లేదురా, కూల్ డ్రింక్ తాగుతున్నారా? ఏంటి నాకు చెప్పకుండా నువ్వు అక్కడే కూల్ డ్రింక్ తాగేస్తున్నావా? ఒరే నీకు అక్కడ ఒకటి పెట్టా చూడు, వెళ్ళి తీసుకో. అవునా, సరే సరేలే కానీ మావయ్య ఎక్కడున్నారా డోరేమోన్? ఒరే మావయ్య కింద గడ్డి పెరుగుతున్నారా షించాన్? ఏంటి గడ్డి పెరుగుతున్నాడా ఈ టైంలో? ఏంద్రా గడ్డి పెరిగేది? ఏమో రక్షించా నాకు తెలీదు, కింద ఉన్నాడు పో, నువ్వే వెళ్ళి అడుగు. సరే డోరేమోన్ అయితే నేనే వెళ్ళి అడగతానులే. మావయ్య, ఓ మావయ్య ఆగు వస్తున్నా. ఏంటి మావయ్య ఎప్పుడు లేని పని ఇప్పుడు చేస్తున్నాడు? అసలు ఎప్పుడు చేయడు కదా ఈ గడ్డి పెరిగే పని. ఈరోజు ఏమొచ్చిందో ఏంటో మావయ్యకి. సరే ఆగండి వెళ్ళి మావయ్యని అడగదాం. మావయ్య, ఓ మావయ్య. ఒరే షించాన్ ఏందిరా ఇలా ఎగురుతున్నావు? మావయ్య ఏంది మావయ్య ఈరోజు నువ్వు గడ్డి పెరుగుతున్నావు మన ఇంట్లో? ఒరే షించాన్ నువ్వు ఎలాగో పెరకవు, హెల్ప్ చేయమన్నా చేయవు, ఇంకా నేనే తప్పదు కదరా, నేనే చేసుకుంటున్నా. సరే సర్లే మావయ్య. అవును ఇంతకీ మన కార్ ఏమైంది మావయ్య? ఏ కార్ షించాన్? ఏ కార్ ఏంటి మావయ్య, మనం రోజు తిరగతాం కదా ఆ కారే. ఓహో అదే, ఆ కార్ అమ్మేసా షించాన్? ఏంటి మావయ్య నువ్వు అనేది, ఎందుకు అమ్మేసావు? రే షించాన్ ఆ కారు కంటే మనం మంచి కారు కొందామని ఆ కార్ అమ్మేశారా? ఏంటి మావయ్య నువ్వు చెప్పేది నిజమా? అవును షించాన్. అయితే ఇంకెందుకు మావయ్య లేటు, పద వెళ్ళి కారు కొందాం. రే షించాన్ నువ్వు కొంచెం చూసుకున్నాడురా. సరే సర్లే మావయ్య నీకేం కాలేదు కదా. ఒరే నాకేం కాలేదు కాదురా, నువ్వు అలా తిరగతా ఉంటే దెబ్బలు తగలవు అందరికి. సరే సర్లే మావయ్య ఇప్పుడు దాని గురించి దేనికి చెప్పు. సరే పద వెళ్ళి మనం కొత్త కారు కొందాం. ఏంటి షించాన్ ఇప్పుడా? అవును మావయ్య మేము ఒకసారి ఫిక్స్ అయ్యానంటే నువ్వు కొనాల్సిందే ఇంకా. ఒరే ఏంటి రషించా నువ్వు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? మావయ్య పదమ్మా కొత్త కారు కొందాం, ఈరోజు అంతా కొత్త కార్లో తిరిగొద్దాం పద. ఒరే షించాన్ నీకు ఎన్ని చెప్పినా నువ్వు వినవు కానీ సరేలే డోరేమోన్ కానీ పిలువు, అందరం వెళ్ళి కొత్త కారు కొందాం. అద్దె మావయ్య నువ్వు సూపర్. సరే అయితే నేను వెళ్ళి డోరేమోన్ పిలుచుకొస్తా పద, వెళ్ళి కొత్త కారు కొందాం మావయ్య. సరే సరే ముందు డోరేమోన్ తీసుకురా పో. రే డోరేమోన్, రే డోరేమోన, ఒరే డోరేమోన్ ఎక్కడున్నావురా? ఒరే నేను ఇక్కడే ఉన్నా రషించాన్. రే డోరేమోన్ మావయ్య కొత్త కారు కొంటున్నాడంటరా, పద వెళ్దాం మనం కానీ. ఏంటి రషించాను నువ్వు చెప్పేది నిజమా? అవునా డోరేమోన్ ఇప్పుడే చెప్పాడు మావయ్య నాకు. సరే సరే నువ్వు త్వరగా రా వెళ్దాం. ఆగరా రషించాను వస్తున్నాను. రే షించాన్ ఇంకా పద వెళ్దాం. సరే రారా. అరే మావయ్య నువ్వు కానీ వచ్చేసావా? సరే పద ఇంకా వెళ్దాం. సరే షించాన్ డోరేమోన్ ఇంకా రాండి వెళ్దాం. పద మావయ్య వస్తున్నాము. ఈరోజు ఎలాగైనా సరే సూపర్ కార్లు కొనేయాలి మనం. ఒరే షించాన్ మన కాడ అంత బడ్జెట్ లేదురా, సూపర్ కార్ ఏంది, ఏదో ఒక నార్మల్ కార్ కొందాం పద. మావయ్య ఏంటి మావయ్య ఇప్పుడు నువ్వు ఎలా అంటున్నావు, సూపర్ కార్ కొనాల్సిందే మనం. ఒరే సరేలే రషించాన్ ఏదో ఒక కార్ కొందావురా నువ్వు ఫస్ట్. పదమావయ్య ఈరోజు ఎలాగైనా సరే సూపర్ కార్ కొని మనం లాస్ సెంటర్స్ మొత్తం తిరిగేయాలా. ఇప్పుడు ఇటు నుంచి వచ్చారా మీరు? అవునమాయ్య ఇటు నుంచి అయితేనే షార్ట్ కట్ కదా, నువ్వేందో మొత్తం తిరగొచ్చు. సరే సరేలే వచ్చి బండి ఎక్కండి. వస్తున్నామయ్య. మావయ్య సరే ఇంకా పద అందరం ఎక్కేసాం. సరే షించాన్ ఆగు హెల్మెట్ పెట్టుకుని. అది హెల్మెట్ పెట్టేసుకున్నా, ఇంకైతే వెళ్ళి కొత్త కారు కొందాం పదండి. సరే కానీ మావయ్య ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇంకెక్కడ షించాన్ మన సిమ్యం దగ్గరికి. ఏంటి మావయ్య సిమ్యం బాబాయ్ దగ్గరికా? అవును షించాన్, ఏవో రెండు కొత్త కార్లు వచ్చాయంట, పద వెళ్ళి దాని కాస్ట్ ఎంతో కనుక్కొని మనం కొనుక్కుందాం. సరే మావయ్య అయితే పద పద, ఈరోజు ఎలాగైనా సరే మనం కొత్త కారు కొనేయాల్సిందే. కొంటాం లేషించాన్. ఫ్రెండ్స్ మేము సిమ్యం బాబాయ్ దగ్గరికి వెళ్ళే లోపల ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రతి ఒక్కరు మనకి లైక్ చేసేయండి సరేనా? సరే సరే షించాన్ చేస్తారులే. సరే మావయ్య ఇంకా పద అయితే సిమ్యం బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సరే షించాన్ వెళ్దాం వెళ్దాం. సరే అయితే మీరు గట్టిగా పట్టుకోండి ఫాస్ట్గా వెళ్దాం. సరే మావయ్య పట్టేసుకున్నాం గట్టిగా. ఏ డోరే మనం గట్టిగా పట్టుకున్నావు కదా. పట్టుకున్నారా షించాన్, నిన్ను ఇలాగనుకున్నావా? ఒరే ఇప్పుడు నేను నిన్నేమన్నానరా మావయ్య చూడు మావయ్య వాడు. ఒరే సరే సరే గమ్మునరా ఇద్దరు. అమ్మయ్యా రే షించాన్ మన సిమ్యం షాప్ దగ్గరికి అయితే వచ్చేసావురా. ఏది మావయ్య ఇదేనా? అవును రా షించాన్. మావయ్య చూసుకోమయ్య అన్నిటిని కొత్త తాగుతున్నావు. సరే సరే లే షించాన్, ఇదిగో మన సిమ్యాన్ ఎక్కడే ఉన్నాడు, పద వెళ్దాం. వస్తున్నామయ్య. అరే సిమ్యాన్. అరే ఫ్రాంక్లిన్ నువ్వా? ఇందాక చెప్పావు కదా నువ్వు సిమ్యాన్ రెండు కార్లు కొత్త వచ్చాయని, ఎక్కడున్నాయి అయ్యి? అరే ఏంటి ఫ్రాంక్లిన్ నువ్వు, నీ ముందర ఉన్నాయి చూడు ఇవే. ఇవేనా? అవును ఫ్రాంక్లిన్ చూడు ఒకసారి, నీకు వాటిలో ఏ కార్ నచ్చిందో చెప్తే అదైతే నువ్వు తీసుకెళ్ళొచ్చు. ఫ్రీగా అయితే కాదు, మనీ కట్టాలి మర్చిపోకు. అరే నాకు తెలుసులే సిమ్యాన్. మావయ్య ఏంటి ఈ కార్లేనా? అవును రషించాన్ ఇవే అంట. ఏంటి మావయ్య ఇలా ఉన్నాయి, నాకు ఏ కార్ నచ్చలేదు మావయ్య వీటిలో. ఏంటి రషించాన్ అంత మాట అనేసావు, ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే ఏ కార్ నచ్చలేదా నీకు? అవును మావయ్య చూడు ఎలా ఉన్నాయి కార్లు, ఒకటి వచ్చేసి వైట్ ఒకటి వచ్చేసి రెడ్ కారు, నేనైతే సూపర్ కార్ అని వచ్చాను మావయ్య, ఇక్కడ చూస్తే డబ్బా కార్లు ఉన్నాయంటే. అవును రషించాన్ నాకు ఏ కార్ నచ్చలేదు, ఇవేందో ఆఫ్ రోడ్డింగ్ అయితే బాగుంటాయి, మనం అయితే లాంగ్ లాంగ్ ట్రిప్పులకి వెళ్తాము, మనకి సెట్ కావు రషించాను ఈ కార్లు. సరే ఆగు ఇంకేమన్నా కార్లు ఉన్నాయో అడిగి వస్తాను. అరే సిమ్యాన్, సిమ్యాన్. ఏంటి ఫ్రాంక్లిన్ ఏమైంది, ఏ కార్ నచ్చిందో చెప్పు, ఆ కార్ తీసుకెళ్దు. అరే ఆగండి అయ్యా, నాకు వీటిలో ఏ కార్ నచ్చలేదు,
ఏంటి ఏ కార్ నచ్చలేదా? ఏంటి ఫ్రాంక్లిన్, ఏనేది ఆ కార్లు రెండు బాగున్నాయి కదా. సిమ్యాన్, నాకైతే ఏ కార్ నచ్చలేదు. ఇంకేమన్నా కార్లు ఉన్నాయా నీ దగ్గర? ప్రస్తుతానికైతే ఏం లేవు ఫ్రాంక్లిన్, ఉన్న కార్లు అన్నీ అమ్మేశాను. ఏంటి అమ్మేశావా? అవును ఫ్రాంక్లిన్, ఒక గోల్డెన్ బుగాటి అయితే వచ్చింది, అది ఇందాకే తీసుకెళ్లిపోయారు. ఏంటి సిమ్యాన్, అనేది గోల్డెన్ బుగాటియా? అవును ఫ్రాంక్లిన్, ఇందాకే ఒక అతను వచ్చి కొనుక్కొని వెళ్ళాడు ఫ్రాంక్లిన్. అరే ఏంటయ్యా నువ్వు, మాకోసం ఉండేయచ్చు కదా, నీకు ఇందాకే ఫోన్ చేశాను కదా. అరే లేదు ఫ్రాంక్లిన్, అతను ఇంతకు ముందే ఆర్డర్ చేసుకున్నాడు, అందుకనే అతనికే ఇచ్చాను నేను. అరే షించాన్, విన్నావా? ఇందాకే గోల్డెన్ బుగాటి కార్ని కొనుక్కొని తీసుకెళ్లిపోయారంట. అరే మావయ్య, ఇప్పుడు ఎలా మావయ్య, మనం అలాగే ఇంటికి వెళ్ళకూడదు, ఏదో కారు కొనాల్సిందే నువ్వు. అరే షించాన్, మనకి ఇంకా వేరే దారి లేదురా, ఏ కారు లేవంటే ఇంకాడ. మావయ్య నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంట్రా షించాన్? మావయ్య ఇందాక ఒక ఆయన గోల్డెన్ బుగాటి కార్ తీసుకెళ్ళాడంటే. అవును తీసుకెళ్ళాడు. అయితే అదే మావయ్య, ఆయన అడ్రస్ ఎక్కడో కనుక్కో, మనం వెళ్ళి ఆ కార్ని స్టీల్ చేసేద్దాం. ఏమంటావు? ఇప్పుడు ఏం రచించను అనేది ఆ కార్ని స్టీల్ చేద్దాం. అవును మావయ్య, అసలు గోల్డెన్ బుగాటి కార్ అంటే ఎవరి దగ్గర ఉండాలి? ఈ లాస్ సెంటర్స్లోనే నువ్వే కదా రిచ్చు, నీ కార్డు ఉండాల్సింది, ఎవడెవడో తీసుకెళ్ళిపోతే ఎట్ట మావయ్య? రేషించాను, ఏంట్రా నువ్వు నాకు అయిపోతున్నావు. సరే సరే, ఈరోజు ఎలాగే నా కార్ని స్టీల్ చేసేద్దాం. ఏమంటావు? అది మావయ్య, ఇప్పుడు దారికి వచ్చావు నువ్వు, పద పద వెళ్దాం. అయితే అడ్రస్ కనుక్కో ఫస్ట్. సరే షించాను, మీద్దరు వెళ్ళి బండి ఎక్కండి, నేను అడ్రస్ కనుక్కొని వస్తాను. సరే మావయ్య, తొందరగా అడ్రస్ కనుక్కొని రా, వెళ్దాం. సరే సరే షించాన్. అరే సిమ్యాన్. ఏంటో చెప్పు ఫ్రాంక్లిన్. అదే సిమ్యాన్, ఇందాక తీసుకెళ్ళాడంటే గోల్డెన్ బుగాటి కారు. అవును. అతను అడ్రస్ ఎక్కడో చెప్తావా? ఏంటి ఫ్రాంక్లిన్, అడ్రస్ చెప్పాలా? ఇప్పుడు ఎందుకు అడ్రస్ నీకు? అదే సిమ్యాన్, వెళ్ళి ఆ కార్ని ఎలా ఉందో చూద్దామని, నాకు గన్ నచ్చితే నీకు ఆర్డర్ ఇస్తాను ఇంకో కార్ని. ఓ అలా అంటావా? సరే అయితే నీ ఫోన్కి లొకేషన్ పంపించాను చూడు, అదే అతని అడ్రస్. సరే సిమ్యాన్, అయితే నేను వెళ్ళి చూస్తాలే. ఇంకేమన్నా కొత్త కార్లు వస్తే నాకు చెప్పు, సరేనా? సరే సరే ఫ్రాంక్లిన్. అయితే సరే అయితే వెళ్తున్నాను. రే షించాన్, పదరా, మనకు అడ్రస్ అయితే దొరికేసింది, వెళ్ళి ఆ కార్ని స్టీల్ చేసేద్దాం. పద పదమయ్యా, ఇందాక నుంచి దానికోసం వెయిటింగ్ నేను. ఈరోజు ఎలాగైనా సరే ఆ గోల్డెన్ బుగట్టి కార్ని స్టీల్ చేసి మన లాస్ సెంటర్స్ మొత్తం తిరిగేయాలి. సరే సరే షించాన్, తిరగదాంలే. అవును మావయ్య, తిరగాల్సిందే ఈరోజు, అలాగే మా స్కూల్కి కానీ వేసుకెళ్ళాలి. సరే సరే మావయ్య, ఇంక పద అయితే వెళ్ళి మనం కార్ని స్టీల్ చేసేయాల్సిందే ఇప్పుడు. సరే సరే షించాన్, నువ్వు గట్టిగా పట్టుకో, మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సరే మావయ్య, పద పద. అమ్మయ్యా షించాన్, మన సిమ్యం పెట్టిన లొకేషన్కి వచ్చేసాం రా. ఈ ఇల్లే అంటరా చూడు, ఎంత పెద్ద ఇల్లు. ఏంటి మావయ్య ఇంత పెద్ద ఇల్లు ఉంది, మనం కార్ని స్టీల్ చేయగలమంటావా? రే షించాన్, నువ్వేం దిగులు పడుకో, నేనున్నాక స్టీల్ చేసేస్తా, చూస్తా ఉండు. ఏమో మావయ్య, సరే పద అయితే లోపలికి వెళ్ళి కార్ని స్టీల్ చేసేద్దాం. సరే షించాన్, బండి అయితే ఇక్కడ పెట్టేద్దాం, అక్కడ ఎవరికి డౌట్ రాకూడదు. సరే మావయ్య. ఇంకా దిగండి రా, నాయనకే రండి ఇద్దరు. వస్తున్నాం మావయ్య. షించాన్ డోరే, మన నాయనకే ఉండండి, మళ్ళీ దూరంగా వెళ్ళారనుకో, ఇక్కడ ఎవరైనా ఉంటే మనల్ని అసలు వదలరా. సరే మావయ్య, నేనకే ఉంటాంలే, పద పద. సరే షించాన్. రే షించాన్ ఆగండి ఆగండి, అక్కడ చూసారా? ఏంటి మావయ్య, అక్కడ సెక్యూరిటీ ఉన్నారు. అదే అనుకుంటామయ్య, గోల్డెన్ బుగాటి కారు సూపర్గా ఉంది, పద పద మావయ్య స్టీల్ చేసేద్దాం. రేషించాన్ తొందరపడకరా. ఆవిరేషించాన్, ముందు వాళ్ళని చంపి అప్పుడు మనం తీసుకెళ్ళిపోదాం బుగాటి కార్ని. ఏమంటావు? అలాగే మావయ్య, ఈరోజు ఎలాగైనా సరే ఆ కార్ని మనం స్టీల్ చేయాల్సిందే. సరే సరే షించాన్, కొద్దిసేపు గమ్ముగుండు, వాళ్ళని వేసేస్తాను. సరే మావయ్య. అది స్నైపర్ అయితే తీసాను, ఫస్ట్ అయితే వాడిని వేసేద్దాం ఆవిరా. అది ఒకటి రేషించాన్, వాళ్ళకి ఇంకా డౌట్ వచ్చినట్లేదురా, ఆవిరి మిస్ అయిపోయింది. అది హెడ్ షాట్, ఇంకొకడు ఉన్నాడు రాషించాన్. ఇరే ఎవడ్రావుడు, ఆగు ఓన్లీ లేపేద్దాం. అది మావయ్య సూపర్గా కలిసాం. ఊరి ఇక్కడ ఇంకో సెక్యూరిటీ గార్డు ఉన్నాడరా, ఆగు వీడికి కానీ హెడ్ షాట్ ఇచ్చేసాం. అది ఇప్పుడైతే అందరు క్లియర్ అయిపోయారు అనుకుంటా. అవునా, ఇంకెవరు లేనట్టున్నారు ఇక్కడ, పద పద ఇంకా కార్ని తీసుకెళ్ళిపోదాం. సరే సరే షించాన్, ఆగండి, ఇంకెవరైనా ఉన్నారేమో చూస్తాను. సరే మావయ్య. ఇంకెవరు లేరురా షించాన్, పద ఇంక కార్ని తీసుకెళ్ళి మన లాస్ట్ సెంటర్స్ మొత్తం తిరగదాం, పదంటరా. అలాగే మావయ్య, వస్తున్నా. లేటరేమో, ఏంట్రా నువ్వు నా సీట్ని కబ్జా చేసావు? రేషించాన్ నువ్వు పైన ఎక్కేసి, ముందైతే ఇక్కడ నుంచి తప్పించుకోవాలి మనం. సరే మావయ్య, బాబు ఎక్కుతున్నా. మావయ్య ఇంకపోతే ఎక్కేసా? సరే షించాన్ గట్టిగా పట్టుకో, మనం అయితే ముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలా, లేకపోతే పోలీసు వాళ్ళు వచ్చేస్తారు. మావయ్య నువ్వు గుద్దీకుండా పద మావయ్య, అసలు ఇది కొత్త కారు. సరే సరే షించాన్, ట్రై చేస్తావు, ఎక్కడ గుద్దకుండా ఉంటే చాలు. అదే మావయ్య ఇంక పద అయితే. మావయ్య మన బైక్ ఎలా చేద్దాం అంటావు? రేషించాన్ ఆ బైక్తో ఇప్పుడు ఎందుకు రా మనకి, మనకైతే గోల్డెన్ బుగాటి కార్ వచ్చింది కదా. అవును మావయ్య అది నిజమే. సరే ముందైతే ఇక్కడ నుంచి పద, తప్పించుకొని మన ఇంటికి వెళ్ళిపోదాం. సరే షించాన్, ముందైతే ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఆగు. మావయ్య నువ్వైతే సూపర్గా స్టీల్ చేసావు మావయ్య గోల్డెన్ బుగాటిని. రేషించాన్ చెప్పాను కదా స్టీల్ చేస్తానని. అవును మావయ్య సూపర్గా స్టీల్ చేసావు. మావయ్య చూసుకో, జస్ట్ మిస్ మావయ్య నువ్వు గుద్దేసిండవు. సరే సరే షించాన్, గుద్దలేదు కదా. మావయ్య నువ్వు చూసుకుని పద ఇంటికి. అలాగే షించాన్. సరే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోకి అయితే ఇంతేనమాట. మీకు ఈ బుగాటి కార్ నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అలాగే ప్రతి ఒక్కరూ మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సరే ఫ్రెండ్స్, అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.